హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ కళ్యాణి బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ అండి, కొంచెం డిఫరెంట్గా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా చేస్తే కర్రీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెంతి, పుదీనా, కొత్తిమీర, అలాగే 3 పచ్చిమిర్చి, 1 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. వీటిని క్లీన్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో అలాగే ఇక్కడ నేను 1/4 కిలో చికెన్ తీసుకున్నాను. ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా ఇక మనం కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకున్నాను చూడండి కర్రీకి. ఇప్పుడు ప్యాన్ వేడైపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ వేసుకుందాం. చికెన్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో అందుకోసం ఇక్కడ నేను 1/5 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసాను. అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్, ఇది ఆప్షనల్. అలాగే 2 లవంగాలు, 2 దాల్చిన, కొంచెం సాజీరా ఉంటే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇవి చక్కగా వేగిపోవాలి, లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని కలిపేసుకోవాలి. తొందరగా వేగిపోతే అలాగే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను మెంతి ఆకును వేసుకుంటున్నానండి ఆయిల్లోనే చూడండి. ఇది ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసేసుకుందాం, అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి. సో ఇలా ముందే మన ఆయిల్లో ఈ ఆకులన్నీ వేసుకుంటే ఇవన్నీ ఆయిల్లో వేగి చక్కగా వేగిపోతే చాలా మంచి స్మెల్ వస్తుంది, అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అయితే ముందుగా ఆయిల్లో బాగా వేగిపోవాలి ఈ ఆకు అంతా. మెంతి, పుదీనా, కొత్తిమీర బాగా వేగితే మనకి అప్పటికప్పుడు స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ అయినా చాలా బాగుంటుంది. సో మనకి ఇదంతా ఆకంతా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం చికెన్ యాడ్ చేసుకుందాం. క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ చికెన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. సో ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆయిల్లో. చూసారా, ఇలా కలిపేసుకున్నాక మనము 1-5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. మనకి చికెన్ అనేది ఆయిల్లో బాగా వేగిపోవాలి. సో అందుకోసమని ఇక మూత పెట్టేసుకొని పైన కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఈ వాటర్ మనకి కర్రీలోకి యూజ్ అవుతాయి. సో ఇలా ఎసర పెట్టుకుంటే ఈ వాటర్ అనేవి కర్రీలోకి యూజ్ అవుతాయి. సో 1-5 మినిట్స్ తర్వాత మనం ఇలా కర్రీని చూస్తే చూసారా, మనకి చికెన్ బాయిల్ అవుతూ ఉంటుంది. సో ఇంకా మనకి పీస్ అనేది కొంచెం ఎక్కువగానే బాయిల్ అవ్వాలి. సో 50% అలా మనకి ఈ ఆయిల్లో కుక్ చేసుకోవాలి ఇలా. సో అందుకోసమని నేను ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటున్నాను. సో 5 మినిట్స్ తర్వాత చూసారా, మనకి చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోతూ ఉంటాయండి. సో చూడండి, మనకి ఆల్మోస్ట్ ఇది 50% అలా బాయిల్ అయిపోయింది చికెను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం పీసులకి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. అలాగే పచ్చి వాసన పోయేంత వరకు ఇది వేగిపోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్. అందుకోసమని 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నేను పసుపును యాడ్ చేసుకున్నాను, చిన్న స్పూన్తో యాడ్ చేసుకున్నాను. సో ఒకసారి బాగా కలిపేసుకోవాలి పీసులకి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు బాగా పట్టేలా కలిపేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మీ స్పైసీనెస్కి తగినంతగా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసాను. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోవాలి ఇలా పీసులకు మొత్తం పట్టేలా కలిపేసుకొని 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇలా ఈ వాటర్ మనకి కర్రీలోకి యూజ్ అవుతాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనము యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. సో చికెన్ ఇంకా 50% మనకి బాయిల్ అవ్వాలి కదా, సో అందుకోసమని మళ్ళీ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద కూడా నేను కొన్ని వాటర్ని యాడ్ చేశాను, ఎందుకంటే ఇంకా అది ఉడుకుతూ ఉంటే కొంచెం దగ్గర పడిపోతూ ఉంటుంది కదా కర్రీ. సో అందుకోసమని నేను కొంచెం వాటర్ని పెట్టేశాను ప్లేట్ మీద. చూసారా, ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి ఒక పీస్ని ఇలా కొంచెం చూస్తే మనకు ఉడికిందనే తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో
మనము ధనియాల పౌడర్ని మసాలా కూడా యాడ్ చేసుకుందాం. సో మనకి ఆల్మోస్ట్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. పీసులు కూడా బాగా ఉడికిపోయాయి. సో అందుకోసమని లాస్ట్ అండ్ ఫైనల్గా మనం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం. చూసారుగా మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కర్రీ చేస్తే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఈరోజు చికెన్ కర్రీ ఇలా అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ముందే మెంతి పుదీనా కొత్తిమీర వేసాం కాబట్టి. ఇలా చేసుకుంటే కర్రీ అనేది ఫ్లేవర్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ ఎవ్రీవన్.